హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసాను స్టార్టర్ రెసిపీ అండి అదే చికెన్ సిక్స్టీ ఫైవ్ సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే హాయిగా చేసేసుకోవచ్చండి రెస్టారెంట్స్ వరకు అవసరం లేదు ఇంకెందుకు ఆలస్యం ప్రొసీజర్ చూసేద్దామా మరి ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా చికెన్ ముక్కల్ని తీసుకున్నానండి సో నీట్గా క్లీన్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాను మీరు చికెన్ క్వాంటిటీని బట్టి మసాలాలు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే రుచికి తగ్గ ఉప్పు చిటికెడు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడరు సో దాల్చిన చెక్క పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి అలాగే టీ స్పూన్ గరం మసాలా హాఫ్ నిమ్మకాయ రసము రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకు పట్టేదాకా నీట్గా మిక్స్ చేసుకోవాలండి మనం మ్యారినేట్ ఎంతసేపు చేస్తే అంత మంచిగా ముక్కలకు మసాలా పడుతుంది నేను ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం చేశానండి మీరు హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ దాకా కూడా చేసుకుంటే ఇంకా మంచిది సో ఇలా మంచి కలుపుకున్నాక మనము ఒక బౌల్లో నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను అది మంచిగా బీట్ చేసి ఈ చికెన్ ముక్కలు వేస్తాను ఇక్కడ నేను కలర్ కోసము కొంచెం రెడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి ఇది ఆప్షన్ మాత్రమే మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి సో నీట్గా ఇలా మంచిగా ముక్కలు పట్టేటట్టు కలుపుకొని నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను ఈ లోపు నేను కడాయిలో ఆయిల్ వేసేసుకుంటున్నాను సో ఆయిల్ వేడయ్యేలోపు ఇది కూడా మ్యారినేట్ అవుతుంది ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ ముక్కల్ని పోర్షన్స్ లాగా వేసుకోవాలి అన్నీ ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే తొందరగా వేగుతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మనము వేయించుకోవాలండి మరీ ఎక్కువసేపు వేయించుకున్నా కూడా చికెన్ ముక్కలు గట్టిగా అయిపోతాయి సో మీరు లో ఫ్లేమ్లో కూడా పెట్టుకొని వేయించుకోవచ్చు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి సో నేను చెక్ చేస్తున్నానండి వేగాయో లేదో అని చెప్పేసి మనకు స్మూత్గా ఫోర్క్తో కానీ దేంతో కానీ మీరు చెక్ చేసుకోండి స్మూత్గా ఉంటే లోపలికి ఈజీగా వెళ్తుంది అప్పుడు మనకు అయిపోయినట్టు సో ఇలా నేను వేయించుకున్న దాన్ని టిష్యూ పేపర్లో పెట్టుకుంటున్నాను బౌల్లో టిష్యూ పేపర్ వేసి అందులో వేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా పట్టేస్తుంది పేపర్ సో టిష్యూ పేపర్ లేని వాళ్ళు మామూలుగా వైట్ పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు సో ఇలా నేను సెకండ్ టైం కూడా ఇలా వేయించుకుంటున్నాను సో మిగిలిన ముక్కలను అలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను తిరువాత వేస్తున్నాను వీటికి సో ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి సో సన్నగా తురిమిన వెల్లుల్లి అలాగే అల్లం ముక్కల్ని వేస్తున్నానండి అలాగే ఒక ఆనియన్ది స్మాల్ది వేస్తున్నాను క్యాప్సికమ్ ముక్కలు కూడా వేస్తున్నాను ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలండి మరీ ఎక్కువ కుక్ అవ్వద్దు సో యాక్చువల్లీ చికెన్ పకోడా అలానే తినేయచ్చండి మంచిగా ఆనియన్స్ అండ్ లెమన్ పిండుకొని నేనేంటంటే కొంచెం టేస్ట్ కోసం ఇవన్నీ యాడ్ చేస్తున్నా లేకపోతే మీరు ఇది స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను సోయా సాస్ వన్ టీ స్పూన్ హాట్ సాస్ లేదా చిల్లీ సాస్ ఫ్యూ డ్రాప్స్ అలాగే వెనిగర్ హాఫ్ టీ స్పూన్ టమాటా సాస్ ఒకటి నుంచి రెండు వరకు వేసుకుంటున్నాను ఇక్కడ నేను డ్రైగా ఇష్టపడుతున్నాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు మీకు జ్యూసీగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ చికెన్ ముక్కల్ని అందులో వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని దించేసుకుంటే అయిపోతుందండి సో ఇంతే అండి చాలా ఈజీ కదా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్